నేటి కాలంలో యువత ఆలోచన మారుతోంది. ఉద్యోగం కంటే వ్యాపారం వైపు మొగ్గు చూపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారి కంటే ఏదో ఒక బిజినెస్ చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేసేవారు సైతం ఈ రంగంలో అడుగుపెట్టి సక్సెస్ సాధిస్తున్నారు. అయితే మనలో చాలా మంది ఇప్పటికీ వ్యాపారం అనగాని నష్టాలొస్తాయన్న భయంతో ఉంటారు. కానీ సరైన ప్రణాళిక, మార్కెట్ అవసరాలకి అనుగుణంగా వ్యాపారాలు ప్రారంభిస్తే భారీగా లాభాలు అర్జించవచ్చు. అయితే చాలా మందికి ఏ బిజినెస్ చేయాలి, ఎలాంటి వాటికి మంచి డిమాండ్ ఉంటుంది, ఇలా చాలా మందికి తెలియదన్నమాట. ఏదో ఒక బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా బిజినెస్ చేసే ముందు దాని పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎంత పెట్టుబడి, లాభాలు, మార్కెట్ డిమాండ్ ఎలా ఉంది, ఇలా చాలా వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్ని తెలుసుకున్న తర్వాతే వ్యాపారంలోకి దిగాలన్నమాట. తెలియకుండా బిజినెస్ మొదలుపెట్టి ప్రాఫిట్ రాక ఇబ్బందులు పాలు కావద్దు. సో ఇలాంటి వారి కోసమే ఇది చక్కటి బిజినెస్. ప్రస్తుతం టీ బిజినెస్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పొద్దున్నే టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల టీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ టీ వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలు అన్న విధంగా సాగుతున్నాయి. పట్టణాలకి పరిమితం కాకుండా చిన్న చిన్న పట్టణాల్లో కూడా టీ బిజినెస్ బాగా విస్తరిస్తోంది. మరోవైపు ఈ రోజుల్లో సాధారణ టీ కంటే ఎక్కువ రుచి, ఆరోగ్య ప్రయోజనాలు అందించే టీలకి ప్రజలు అలవాటు పడుతున్నారు. కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, కానీ రుచికరమైన, ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన టీ తాగేందుకు జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇష్టపడుతున్నారు కూడా. ఇలాంటి స్పెషల్ టీలలో కొంబుచా టీ ఒకటి. మరి కొంబుచా టీకి మార్కెట్లో ఎందుకింత డిమాండ్ ఉంది, ఈ టీతో బిజినెస్ ఎలా చేయాలి, ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది, లాభాలు ఎలా ఉంటాయి, ఇలా అన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూసేయండి. కొంబుచా టీ 2000ల నాటిది. కొంబుచా మొదట చైనాలో తయారు చేయబడింది. ఇది తరువాత జపాన్, రష్యాకు వ్యాపించింది. 20వ శతాబ్దంలో యూరప్ దేశాలతో పాటు అమెరికాలోనూ విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు మాత్రం దీన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది రోజు తాగుతున్నారు. కొంబుచా డ్రింక్ అందించే అద్భుతమైన ప్రయోజనాలకి ఇండియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. అయితే ఇది ఎలా తయారు చేస్తారంటే, 1.5 కప్పుల చక్కెరని 2 కప్పుల నీటిలో వేసి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర బాగా కరిగాక 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ టీ వేసి 10 నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత అందులో 1/2 కప్ వెనిగర్ వేయాలి. మనం తయారు చేసుకున్న కొంబుచా పొరలో వేసి సుమారు 15 నుంచి 20 రోజులు చల్లని పొడి ప్రదేశంలో ఉంచాలి. దీన్ని ఎంత ఎక్కువసేపు నిల్వ ఉంచితే అంత తీయగా, రుచి ఉండే కొంబుచా డ్రింక్ తయారవుతుంది. ఈ టీని తయారు చేయటానికి ఈస్ట్, చక్కెర, బ్లాక్ టీని వినియోగిస్తారు. వీటన్నిటి మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు పులయబెట్టేందుకు అలా వదిలేస్తారు. దీన్ని కిణ్వన ప్రక్రియ అంటారు. దీనిలో ఉండే ఈస్ట్, బ్యాక్టీరియా, కొన్ని రకాలు ఆమ్లాలు విడుదలయ్యి పైన ఒక పొర లాంటిది ఏర్పడుతుంది. ఈ పొరను పక్కన ఉంచి అందులో ఉన్న పానీయాన్ని తాగుతారు. ఈ పొరనే కొంబుచా అంటారు. సాధారణంగా టీలతో బరువు తగ్గడం అనేది మనం తక్కువగా వింటాం. అయితే ఈ టీ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోయి బరువు కంట్రోల్లో ఉంటుంది. కడుపు, పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి. దీన్ని రోజు తాగడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని తేలింది. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. కొంబుచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధులు నివారిస్తుంది, ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. ఈ కొంబుచాలోని బ్యాక్టీరియా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. Type 2 diabetes రోగులకి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ కొంబుచా పానీయం జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. జార్జ్టౌన్ యూనివర్సిటీ నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఈ కొంబుచా డ్రింక్ తీసుకున్న 4 వారాల తర్వాత సబ్జెక్టుల యొక్క సగటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు డెసిలీటర్కి 164 నుండి 116 మిల్లీగ్రాములకు తగ్గాయని వెల్లడించింది. కొంబుచా టీలో క్యాన్సర్ నిరోధక గుణాలున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని గురించి తెలిస్తే ఎవరు తాక్కుండా ఉంటారు? ప్రస్తుతం మన దేశంలోని అన్ని పట్టణాల్లో ఈ టీ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఈ టీ తాగటానికి ఆసక్తి చూపుతున్నారు. కొంబుచా టీని ఎగబడి మరీ తాగుతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ టీ అంతటా తెలుస్తోంది. మరి ఇప్పుడే దీన్ని బిజినెస్ చేసుకుంటే నెలకి 100,000 సంపాదించవచ్చు. ప్రస్తుతం రోజుకి ప్రపంచవ్యాప్తంగా 250,000 కోట్ల కొంబుచా టీ బిజినెస్ అవుతుంది. ఇంకా ప్రతి ఏడాది 15% మార్కెట్ను పెంచుకుంటూ పోతుంది. ఇది ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి ఇది చక్కటి చాయిస్ అని చెప్పాలి. ఇది 1 లీటర్ తయారు చేయడానికి ఖర్చు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దీని ధర 350 రూపాయల నుంచి 400 రూపాయల వరకే ఉంది. మీకు అన్ని ఖర్చులు పోను 1 లీటర్ పై 200 రూపాయల వరకు లాభం ఉంటుంది.
అంటే నెలకి 100 లీటర్లు కొంబూచా పానీయం అమ్మితే 2 లక్షల రూపాయల వరకు ఆదాయం సంపాదించవచ్చు అనమాట. ఇలా కాకుండా సొంతగా ఓ టీ స్టాల్ పెట్టి రన్ చేసినా రెట్టింపు ఆదాయం పొందొచ్చు. కొంబూచా టీని మీరే తయారు చేసి మీరే అమ్మితే ఇక అప్పుడు లాభాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఒక్క టీ 30 రూపాయలు అనుకున్న రోజుకి 200 టీలు అమ్మితే రోజుకి 6,000 రూపాయల వరకు అమ్మొచ్చు. అంటే నెలకి సుమారు 180,000 రూపాయల వరకు వస్తాయి. అన్ని ఖర్చులు పోను మనం నెలకి 100,000 రూపాయల వరకు అయితే సంపాదించవచ్చు. ఈ టీతో పాటు ఇతర టీలను కూడా అమ్ముకుంటే వ్యాపారంలో లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇక టీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ముందు మంచి లొకేషన్ని గుర్తించాలి. పార్కులు, కాలేజీలు, హాస్పిటల్స్, సెంటర్లు, జనాభా ఎక్కువగా ఉండే చోట ఈ టీ స్టాల్ స్టార్ట్ చేయాలి. అలాగే ఆ ప్రదేశంలో ఎలాంటి టీ స్టాల్స్ ఉన్నాయి, ఎలాంటి వాటికి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశాలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవాలి. మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఇది మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. రెండు విధాలుగా ఆదాయం పొందొచ్చు. అటు కొంబుచా టీ తయారు చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు, ఇటు సొంతగా స్టాల్ పెట్టుకుని మనీ ఎర్న్ చేయొచ్చు. మరి ఎన్నో ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం ఈ మన మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి బిజినెస్ ఐడియాతో నెక్స్ట్ మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు గనక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది, అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం చెక్ చేయండి.